భారత ప్రపంచ మేధావి భారతదేశానికి నిర్మాణానికి రాజ్యాంగాన్ని నిర్మాణ చేపట్టి వారు ఒక గ్రంథాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది వారి 64వ వర్ధంతి సందర్భంగా బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరపున నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మేలు చేసే విధంగా ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా కలిసి బిఆర్ అంబేద్కర్ అయితేనే ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాయటానికి సరైన వ్యక్తి అని ఏకగ్రీవంగా ఆయన్ని ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని అంబేద్కర్ని మరి వారికి ఇవ్వటం జరిగింది. వారు దాదాపు సంవత్సరం 12 నెలలు సంవత్సరం 6 నెలలు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి పైకి రావాలంటే వారికి కొన్ని రిజర్వేషన్లు కావాలి. ఆ రిజర్వేషన్లు ఇస్తేనే మరి అప్పుడు ఉన్నటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి వర్గాలకి తో పాటు సమానంగా ఉండాలంటే వారికి మరి ఆర్థికంగా మరి సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా మరి వాళ్ళు సమానంగా రావాలంటే వారికి కొన్ని రాజ్యాంగంలో కొన్ని రిజర్వేషన్లు కల్పించినట్టయితే వారు కూడా ఈ దేశంలో అభివృద్ధి చెందుతారని భావించి ఆ రోజు వారు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా కొన్ని రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఈరోజు మహిళలు కానివ్వండి బడుగు బలహీన వర్గాలు ఈనాడు చట్టసభల్లో మరి పార్లమెంటుల్లో అటు స్థానిక సంస్థల్లో ఈరోజు మరి బడుగు బలహీన వర్గాలు ఉండి వారి యొక్క పరాధీనత పెరిగింది కాబట్టి అది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈరోజు వారు అభివృద్ధి చెందారు. ఇంకా ఈ యొక్క వర్గాలు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఇంకా వారికి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.